విద్యా ఉద్యోగ ఉపాధి సామాజిక అంశాల సంక్షిప్త సమాహార వేదిక అంకురెడ్డికి స్వాగతం. మనం ప్రభుత్వ ఉద్యోగాలు పొందే క్రమంలో కమిటీ వారు కానీ కమిషన్ వారు కానీ అనేకమైనటువంటి ఉద్యోగ పరీక్షలు పెట్టడం జరుగుతుంది. అయితే ఆ ఉద్యోగ పరీక్షలు రాసేటప్పుడు మనకు తెలియకుండానే ఒకసారి తప్పు సమాధానాలు పెడతాం. అయితే అసలు చిక్కంతా ఇక్కడే ఉంది. అసలు ఈ నెగిటివ్ మార్క్స్ అనేవి ఎందుకు పెట్టారు అంటే, ఇక్కడ చూడండి, నెగిటివ్ మార్క్స్ అనేది ప్రధానంగా ఎక్కడ పెడతారంటే మనల్ని మనమే ఫిల్టర్ చేసుకోవడానికి పెట్టేది నెగిటివ్ మార్క్స్ అని చెప్పచ్చు. మన హెల్త్ మన కంట్లోనే పొడిచే ఒక ఆయుధం అని చెప్పచ్చు. ఇది నెగిటివ్ మార్క్స్ పెట్టడం వల్ల జెన్యునిటీ అనేది ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే బాగా ప్రిపేర్ కాకుండా గుడ్డిగా పెట్టే వాళ్ళని ఫిల్టర్ చేయడం అంటారు. మీరు చూడండి, చాటలో బియ్యం చెరిగేటప్పుడు తేలిగ్గా ఉన్నవన్నీ కూడా ముందుకు పడిపోతుంటాయి, బరువుగా ఉన్నవన్నీ కూడా వెనక్కి వస్తూ ఉంటాయి. ఈ తేలిగ్గా ఉన్నాయంటే అర్థం ఏంటంటే, ఎవరైతే గుడ్డిగా ఆన్సర్లు పెడతారో వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు. ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి ఆన్సర్స్ పెట్టుకుంటూ కాస్త కొంత సహాయం చేసినా మరీ చివరికైతే పడరు కానీ కొద్ది లోపలికే పడతారు. అయితే కొన్ని ఎగ్జామ్స్లో ఈ నెగిటివ్ మార్క్స్ అనేది 1/4 వంతు, కొన్ని చోట్ల అయితే 1/3 వంతు పెట్టడం జరిగింది. అంటే నెగిటివ్ మార్క్స్ సింపుల్గా చెప్పాలంటే, కరెక్ట్ ఆన్సర్ పెడితే 4 మెట్లు పైకి, తప్పు ఆన్సర్ పెడితే 1 మెట్టు వెనక్కి. అయితే ఈ నెగిటివ్ మార్క్స్ అనేది ఎక్కడ పెట్టాలి, అసలు టచ్ చేయచ్చా లేదా, టచ్ చేయాల్సి వస్తే ఎప్పుడు టచ్ చేయాలి, ఈ విషయాలన్నీ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అందరూ షేర్ చేయండి. అలాగే ఛానల్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి వచ్చినట్లయితే ఇప్పుడు మీకు ఒక అనాలిసిస్ చూపిస్తాను చూడండి. ఆ అనాలిసిస్ ప్రకారంగా మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎక్కడ ముందుకెళ్ళాలి, ఎక్కడ ఆగిపోవాలి. సో ఆ అనాలిసిస్ చూసిన తర్వాత మళ్ళీ చెప్తాను. ఫ్రెండ్స్ ఇది చూడండి, మీకు ఒక అనాలిసిస్ చూపిస్తాను. దానికి ముందు, ఆ అనాలిసిస్ చూపించే ముందు రెండు విషయాలు చెప్తాను. ఒకటి, ఈ నెగిటివ్ మార్క్స్ సంబంధించి ఎంత ప్రమాదమో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇక్కడ రాము అండ్ రవి ఇద్దరు కూడా ఒక ఎగ్జామ్ రాశారు. వాళ్ళకి తెలుసు దాదాపు ఇద్దరు కూడా 99 బిట్స్ కరెక్ట్ అవుతున్నాయని తెలుసు, ఇద్దరు కూడా రాము అండ్ రవి. అయితే వీళ్ళిద్దరూ నెక్స్ట్ బిట్టు అంటే 100th బిట్టు 100వ బిట్టు అటెంప్ట్ చేయాలా వద్దా అన్న డౌట్లో ఏం చేశారంటే, ఇద్దరు కూడా అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ చేస్తే ఇక్కడ రాముకి ఆ బిట్టు ప్లస్ అయింది, రాముకి ప్లస్ అయ్యి అతను 100కి వెళ్ళిపోయాడు, 1 మార్క్ వచ్చి. అలాగే రవికి ఆ బిట్టు పోయింది, 1/4 క్వశ్చన్ నెగిటివ్ మార్క్స్ ఉండటం వల్ల అతని యొక్క మార్కు తగ్గిపోయింది, 99లోంచి 0.25 వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ చూడండి, ఒక మార్క్స్ ఆడటం వల్ల 100కి వెళ్ళిపోయిన రాము ఒక మార్క్ పోవటం వల్ల 98.75కి వచ్చేసింది. ఇక్కడ నెగిటివ్ మార్క్ వల్ల ఈ మెరిట్లో డిస్టెన్స్ చూసారా ఎలా పేర్కొంటూ పోతుందో. సో అట్లా సింపుల్గా చెప్పాలంటే మనం అదృష్టం చెప్తారు కానీ అదృష్టం అని కాదు, పాడు కాదు. ఇక్కడ ఒక బిట్ని మనం నెగిటివ్ మార్క్ పెట్టడం వల్ల ఏంటంటే మెరిట్ లిస్ట్లో మార్కుల మధ్య డిఫరెన్స్ అనేది క్లియర్ కట్గా ఉంటుంది. ఒకే రకమైన మార్క్స్ ఎక్కువ మందికి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో అసలు విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, నెగిటివ్ మార్క్స్ యొక్క ఇంపాక్ట్ చూపిస్తాను చూడండి. ఇది ఇక 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ మనకు ఉన్నట్లయితే, 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో మనకి ఇక రెండు కేసులకు చూపిస్తాను. మీరు ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్లో 60 బిట్స్ వరకు మంచిగా చేశారు, 60 కంటే అబోవ్ ఉన్నటువంటి అంటే రిమైనింగ్ 40 అనేవి మీకు డౌట్ఫుల్గా ఉన్నాయి. అయితే ఎలా తెలుస్తుందండి అంటే, మనకి పెట్టాల్సిన బిట్స్ అనేది సుమారుగా ఇంత తెలుస్తుంది మనకి, మరి ఇక యాక్యురేట్గా తెలియకపోయినా ఒక 50 అబోవ్ లేదా 60 అబోవ్ అని తెలుస్తుంది. అట్లా మనం పెట్టిన బిట్స్ 60 పెట్టాం మనం. ఇక ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అన్న డౌట్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఒకసారి కరెక్ట్గా 60 పెట్టి ఆగిపోయాం అనుకోండి, అంటే మన ఎగ్జామ్ హాల్లో 2 అవర్స్ మనకి ఇచ్చినప్పుడు ఆ 120 మినిట్స్లో మనం 100 మార్క్స్ బిట్ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకున్నప్పుడు కేవలం
కరెక్ట్ ఉన్న బిట్స్ మాత్రమే చేయడానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అలా వెళ్తే 60 బిట్స్ వరకు చేసాం, ఆగిపోతే మాత్రం మనం 60 మార్క్స్తో బయటకు వస్తాం. అలా కాకుండా ఇంకా రిమైనింగ్ 40 అటెంప్ట్ చేసే పక్షంలో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడండి ఒకసారి. రిమైనింగ్ 40 మనకు తెలియవి, ఆన్సర్ అంటే తెలీదు, అటెంప్ట్ చేశారు, చేసినప్పుడు 10 కరెక్ట్ అయ్యి 30 రాంగ్ అయితే మనకు ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ వల్ల మనకి ఈ ఇక్కడ చూడండి ఈ టాస్క్ వల్ల 2.5 మార్క్స్ యాడ్ అవుతున్నాయి మనకి. అంటే 60 ప్లస్ ఈ 2.5 అంటే 62.5. ఎప్పుడు ఇది మినిమం 10 బిట్స్ కరెక్ట్ అయినప్పుడు. అలా కాకుండా 5 బిట్స్ మాత్రం కరెక్ట్ అయ్యాయి, 35 రాంగ్ అయ్యాయి. మనకు ఓవరాల్గా ఇక్కడ 5 బిట్స్ 5 వన్స్ అండ్ 35 × 0.25 అంటే ఓవరాల్గా 3.75 మార్క్స్ మనకు మైనస్ అవుతుంది. అంటే మనకు రావాల్సిన 60 మార్కుల్లో ఈ టాస్క్ వల్ల మనకి 56.25కి పడిపోయాం. ఇందాక పెరిగాం, ఇక్కడ పడిపోయాం. అంటే చాలా జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే యాక్చువల్గా మనకి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో 60% ఆన్సర్స్ వచ్చే విధంగా అక్కడ తయారైంది కాబట్టి మనం ముందుకెళ్ళా లేదా అనేది చాలా జాగ్రత్తగా నిర్ణయించుకుని తీసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఈ మార్క్స్ చూసినట్లయితే ఈ మార్క్స్ రేంజ్ అంతా కూడా అంటే 60, 56 అండ్ 62 ఇదంతా కూడా ఎస్సీ ఉమెన్స్, ఎస్టీ జనరల్ ఎస్టీ ఉమెన్స్ సంబంధించినటువంటి రేంజ్ ఇది. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టాల్సి ఉంటుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ముందుకెళ్ళండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువ ఉండి ఇంకా కష్టం అనుకున్నప్పుడు ఈ 40లో ఇంకా దగ్గరగా చూసి ఇది కరెక్ట్ కావచ్చు అనుకుంటేనే అటెంప్ట్ చేసి వదిలిపెట్టండి. ఇంకా చాలామంది చెప్తారు ఈ 40లో అన్నీ కూడా ఏలు పెట్టండి లేదా అన్ని బీలు పెడితే ఒక 10 కరెక్ట్ అవుతాయి అని చెప్తుంటారు. అది సాధారణంగా అనుకునేది పొరపాటున బొమ్మ బొరుసైందంటే అన్నీ పోతాయి. కాబట్టి ఇక్కడ చూడండి ఇంకొకటి 70, ఒకవేళ మనం క్వశ్చన్ పేపర్ రాసాం దాదాపు 70 అబోవ్ యాక్యురేట్గా కరెక్ట్ చేసే విధంగా మనం అటెంప్ట్ చేసినప్పుడు ఆ 70తో ఆగిపోతే 70 మార్క్స్ వస్తున్నాయి మనకి. అలా కాకుండా 70 కాకుండా ఇంకా ముందుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి 6 కరెక్ట్ అయ్యాయి, 24 రాంగ్ అయ్యాయి, మనకి ఎటువంటి మార్క్స్ యాడ్ అయ్యే పరిస్థితి లేదు. అలా కాకుండా 3 కరెక్ట్ అయ్యాయి, 27 రాంగ్ అయ్యాయి, దాదాపు 3.75 మార్క్స్ పోతున్నాయి. అంటే 70 ఉండాల్సిన మనం 66.25 వచ్చేసాం. అలా కాకుండా 10 కరెక్ట్ అయ్యాయి, 20 రాంగ్ అయ్యాయి, ప్లస్ 5 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. అంటే 75 మార్క్స్ వెళ్తున్నాం. అంటే 70 మార్క్స్ ఉన్న మనం ఇక్కడ చూడండి కనీసం 6 కరెక్ట్ అయితే సేఫ్ జోన్, అలాగే 10 కరెక్ట్ అయితే ఇంకా సేఫ్ జోన్లోకి వచ్చేస్తాం మనం. చూడండి కానీ అలా కాకుండా మనకి మార్క్స్ తక్కువైనప్పుడు 5, 4 అలా తక్కువైనప్పుడు ఇక్కడ మార్క్స్ పోయే అవకాశం ఉంది. ఈ 70 కానివ్వండి, 66.5 కానివ్వండి, ఇదంతా జోన్ ఏంటంటే ఓసీల్లో ఇక టాప్ మెరిట్ లిస్ట్ తీసినప్పుడు జస్ట్ 0.5 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ పోయింది అంటాం జాబ్ చూసారా, అలాంటి ఏరియా. కాబట్టి ఈ నెగిటివ్ మార్క్స్ విషయంలో 70 మార్క్స్ వచ్చిన ఆలోచన అంటే 70 మార్క్స్ పెట్టగలిగారంటే మీరు యాటిట్యూడ్, మీరు అక్కడ చాలా ఫామ్లో ఉన్నట్టు ఎగ్జామ్ హాల్లో, అలాంటి వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే నా సజెషన్ ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ టు గో ఫార్వర్డ్ అన్నమాట. దాదాపు ముందుకెళ్ళే ఆలోచన చేయండి. అయితే ఓసీలో ఉమెన్స్ వాళ్ళు మాత్రం మీరు ఆలోచించుకోండి. ఓసీ జనరల్ కూడా మీరు దాదాపు అంటే ఇక్కడ బాగుంది కాబట్టి మీరు ముందుకెళ్ళి ఆలోచన చేసుకోవచ్చు అని నేనైతే అనుకున్నాను. కానీ ఆప్షన్ మాత్రం మీరు ఎంచుకోండి. ఎందుకంటే 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో 70 వరకు కరెక్ట్ చేసుకుంటూ వచ్చారంటే మీ యొక్క థాట్స్ అనేవి కరెక్ట్ వైపే ఉంటాయి. కాబట్టి ఆ 4 బిట్స్ 4 ఆన్సర్లో చూసిన బిట్లో మీ ఆన్సర్ కరెక్ట్ వైపే ఉంటుందని నా అంచనా, 70% కరెక్ట్ ఉంటుందని నా అంచనా. 70% ఎబో ఉండమంటే అర్థం ఏంటంటే దాదాపు 20 బిట్ల వరకు కరెక్ట్ 30 పెడితే మీ బిట్లు 70% కరెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అంటే 20 బిట్స్ అలా మినిమం 10 బిట్స్ కరెక్ట్ అయినా కానీ ఎక్కువ 5 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. అంటే జాబ్ డిసైడ్ చేసే విధంగా ఈ మార్క్స్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ ఏం చేయాలన్న దానిపైన మీరు క్వశ్చన్ పేపర్లో అక్కడ ఇచ్చిన క్వశ్చన్ బట్టి హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలా లేదా అనేది ఆప్షన్ ఎంచుకోండి. సో ఇది 60 అబోవ్ వరకు కరెక్ట్ పెట్టినప్పుడు, 70 అబోవ్ వరకు కరెక్ట్ పెట్టినప్పుడు మీ అనాలిసిస్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను తప్పకుండా మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. సో ఇది నెగిటివ్ మార్క్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుందో చెప్పడం కోసం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నెగిటివ్ మార్క్స్ అనేది అది కూడా ఒక ప్లస్సే కానీ ఎక్కువసార్లు మైనస్. కానీ దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే తప్ప అజాగ్రత్తగా ఉన్నట్లయితే అవి మనకి రావాల్సిన మార్క్స్ని తగ్గించే అవకాశం ఉంది. సో ఈ విషయం మీతో డిస్కస్ చేసేందుకే ఈ వీడియో. కాబట్టి ఈ వీడియో పైన మీ అభిప్రాయం అంటే ఈ వీడియోలో ఉన్న అంశాలు మీరు పరిశీలించిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని దయచేసి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి ఏ అంశాన్ని అయితే మీరు వీడియో రూపంలో కోరుకున్నారో ఆ అంశాన్ని కూడా కామెంట్ బాక్స్ తెలియజేస్తూ మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పుడు సెలవు, నమస్తే.